सो गाइस वेलकम बैक टू माय चैनल मोहित क्रिएशन। सो ఈరోజు మనం వచ్చేసాము వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వచ్చేసి మన ఎకో ఫ్రెండ్లీ గణేష్ వచ్చేసి అయితే మన కేకే మోడల్ అన్నవాల షెడ్ కి అయితే మన ఎడ్రెస్ వచ్చేసి అయితే మన ఫీవర్ హాస్పిటల్ రోడ్ ఇంకొకటి మన రాఘవేంద్ర డిఫెన్స్ అక్కడ చూడొచ్చు దాని ఆపోజిట్ కి వచ్చేసి మన ఇక్కడ వచ్చేసి బర్కత్పుర అంత వచ్చేసి మన సిగ్నల్ దగ్గరనే ఇటు వచ్చేసి మన ఏమంటారు ఇటు వచ్చేసి మన ఇక్కడ అయితే మన షెడ్ అయితే ఉంది లోపలికి అయితే పోదాం మన 100% ఎకో ఫ్రెండ్లీ ఏమంటారు గణేష్ అయితే వేశారు అన్న వాళ్ళు ఇంకోటి ఏంటంటే నార్మల్ మట్టి ప్లస్ గంగా మట్టి కలిపి అయితే మన ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయితే చేస్తారు ఇక్కడ చూడొచ్చు వెనకాల సౌండ్ డిస్టర్బెన్స్ కొంచెం రావచ్చు ఎందుకంటే కొంచెం పనులు అయితే నడుస్తున్నాయి ఇంకా అన్నతో అయితే మాట్లాడదాం వేరే వేరే టైప్స్ విగ్రహాలు అయితే ఉన్నాయి లాస్ట్ టైం వచ్చేసి మనకైతే చిన్న ఏమంటారు కొంచెం చిన్న సైజులో అయితే విగ్రహాలు ఉన్నాయి కానీ ఈసారి వచ్చేసి హైట్ వచ్చేసి నియర్గా ఎకో ఫ్రెండ్లీలా ఇక్కడ వచ్చేసి అన్న 25 ఫీట్స్ మీద కూడా చేస్తారు హైట్ సో ఇక్కడైతే మేము చూడొచ్చు మొత్తం అనికైతే ఇక్కడ ఏమంటారు స్ట్రక్చర్ పని అయితే నడుస్తుంది इकडे मैं फ्रेंड आदित्य सो या इंका लपल्ल के होदा इकडे चूड़को इंको यार मोडल यूनीक मोडल प्रिपेर अवा लास्ट टाइम अमटर यूनीक मोडल मैं लीव्स वे मैं गणपति बाप लीव्स लेकर वीलू चूसको मेरे डिफरेंट लीव्स इंका दाने तरवा वे मैं मोडल प्रिपेर सो अच्छे लपल अना अभी विग्रह चूसको मेरे इन विग्रहलते अभी विग्रहाल गुरीकंदमें सो जय श्री राम जय माता दी अंकल जी नमस्ते। सो अंकल जी मतलब इस बार क्या यूनिक है मतलब आया इस बार पूरा इको फ्रेंडली है इतनी बड़ी बड़ी मूर्तियां बना रहे इस बार अपन इस साल थोड़ा बड़े बड़े मूर्ति बना रहे हैं केवल तो 2-3 साल से अपना कोविड का वास्ते उतना आदमी दिल से बड़ा बड़ा मूर्ति का पूजा नहीं कर सका हाँ तो ये साल थोड़ा आदमी का डिमांड है थोड़ा बड़े बड़े मूर्ति 18 फीट 20 फीट 15 फीट 14 फीट 12 फीट ये हाइट का मूर्ति सब आदमी ज्यादा डिमांड कर रहे होना बोल के इसीलिए हम बड़े बड़े मूर्तियाँ बना रहे हैं ये 16 फीट का है 15 फीट का है हाँ ये भी 15 फीट का है हाँ ऐसा बड़े बड़े मूर्तियाँ बना रहे 18 फीट का 17 ये 18 फीट का है गोल्डन गणपति जो सोलापुर में मुंबई में जो हुआ था ना गोल्डन गणपति वो गोल्डन गणपति है ये ऑलरेडी काम चल रहा है हर तरीके का मूर्ति हमारे पास अवेलेबल बन रहा है ये साल ओके अंकल जी तो इस बार मतलब इस बार और क्या बोलते अपने पास कितने कितनी मूर्ति बन रही और कितने डिजाइन है अपने पास अभी 150 मूर्ति तक बना ओके ज्यादा दिन नहीं हुआ 1 मंथ का करीब हो रहा 150 मूर्ति बना और आगे और बनने वाला है 300 से 350 मूर्ति का टारगेट है अपना ओके ओके और वेराइटीज कस्टमर फोटो लेके आ रहा वो फोटो के हिसाब से हम बना के दे रहे हैं मूर्तियाँ ओके ओके सो అన్నైతే వచ్చేసి ఏమంటుండంటే మన కస్టమర్స్ వచ్చి అయితే బుకింగ్స్ అయితే చేస్తారు బుకింగ్స్ మీద అయితే కూడా అన్ని విగ్రహాలు అయితే చేస్తారు और अंकल जी एक और एक जैसे अगर कोई आपको बोला कि उनके वहाँ पे जाके अगर कोई बनाओ मूर्ति तो ऐसा बना सकते हैं आप बड़ा मूर्ति है तो बना सकते okay. एक 25 फीट का 30 फीट का रहे तो हम बाहर जाके बना सकते okay. अभी क्या है 10-12 फीट मूर्ति 15 फीट मूर्ति के लिए हम बाहर गए तो यहाँ पे हम लोग को नुकसान होता ఏమంటుండే మన ఎక్కువ హైట్ ఉండేసి అంటే విగ్రహం ఉంటే అయితే అన్న పోయి అంటే చెప్పిస్తాడంట బయట మీ షెడ్కు దగ్గర కూడా కానీ ఇక్కడ వచ్చేసి అయితే మన 20-25 ఫీట్స్ వరకు అయితే మన షెడ్లనే పని అయితే చేస్తారు అన్న వాళ్ళు ఎంకల్ వచ్చేసి అన్న ఆల్రెడీ పెయిన్ 16-18 ఫీట్స్ అంటే విగ్రహాలు అయితే ఆల్రెడీ పని అయితే నడుస్తుంది అంటే డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి అంటే వేరే వేరే యూనిక్ కాన్సెప్ట్స్ మోడల్స్ కూడా అంటే మ్యాచింగ్ మోడల్స్ అయితే మస్త్ రేర్ అనుకోండి ఇంకా అన్న వాళ్ళ దగ్గర అయితే సో ఇంకా మొత్తం అయితే మోడల్స్ గురించి అయితే ఇంకా తెలుసుకుందాం సో అంకల్ జీ ఓ థోడా అప్నే మోడల్స్ కి బారే మే థోడా సమ్జాయి నా థోడా ఏ విష్ణు మూర్తి కా రూప్ మే హై ఓకే విష్ణు మూర్తి రూపం గదా చక్ర పద్ద జో రహతా నా ఓకే ఓ హిసాబ్ సే హై ఓకే ఓకే సామాన్ హై ఇసిలియే పురా క్లియర్ నే క్లియర్ హై ఇతే లేదు ఇప్పుడు యే తో గరుడ్ హై నా అప్నే హా గరుడ్ గరుడ్ కా టైప్ మే ఓకే ఓకే మన గరుడ్ వచ్చేసి గరుడ్ మీద అయితే మన గణపతి బప్ప కితే ఫిట్స్ కా అంకల్ జీ వో 16 ఫిట్ కా 16 ఫిట్ బుక్ హువా వో హా బుక్ హువా ఆర్డర్ కా ఓకే ఓకే ఆర్డర్ కా ఓకే అది వచ్చేసి ఆర్డర్ మీద అంట ఈ ట్రీ పి హై యే ఎలిఫెంట్ కా హెడ్ కా ఉపర్ స్టాండింగ్ ఓకే ये ट्री है ट्री से कुछ फूल या फल तोड़ रहा okay, वो पैटर्न okay. में है ये मूर्ति ओके तो चेस अंडा माना ट्री माना गणपति बापा इधर माना एनुगु मीदे इते स्टैंडिंग पोजीशन ఏమంటర్ మన చెట్టు మీదకి వెళ్ళైతే మన ఫ్రూట్స్ అన్న ఏమన్నా ఫ్లవర్స్ అన్న ఏమంటో తీసుకున్నట్టయితే ఇక్కడైతే కనిపిస్తుంది మన ఈ విగ్రహంలో అయితే శంకర్ భగవాన్ జీ రూపమే ఓకే ఓ ఫోటో మీ దేఖ్ లీజియే శంకర్ భగవాన్ వచ్చి శంకర్ మీ చూసుకోవచ్చు జూమ్ అయితే చూపిస్తా మన అట్లైతే రాబోతుంది అవుట్పుట్ దీనిది సో ఇక్కడ వచ్చేసి అండర్ ప్రాసెస్ అనుకోండి ఇంకా పని అయితే సో ఏ కితే ఫిట్ తో జాయే అంకల్ జీ మూర్తి ఏబీ 15 ఫీట్ కా 15 ఫీట్ ఓకే 15 ఫీట్స్ అంట ఈ మూర్తి కూడా వచ్చేసి సో అంకల్ జీ పూరా ఎకో ఫ్రెండ్లీ హైనా ఈ బార్ బి అప్నా పూరా ఎకో ఫ్రెండ్లీ హై ఓకే విదౌట్ కుస్ కెమికల్ నీ హై హమ్ లక్డీ సే ఘాస్ సే మిట్టి సే హమ్ తయారు కర్ రహే పూరా ఎకో ఫ్రెండ్లీ నేచురల్ ఐటమ్ హై పూరా ఓకే ఓకే ఎకో ఫ్రెండ్లీ హమ్ ఇస్తమల్ లే కర్ రహే ఇస్మే నైస్ 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 సో మొత్తం అయితే ఎకో ఫ్రెండ్లీ ఆల్్రెడీ నేను చెప్పినా కూడా బయట 25 ఫీట్ కా హై ఓకే ఈ రథ హై లక్ష్మీ గణపతి బయటకి ఉపర్ ఓకే ఈ 5 హార్స్ హై హార్స్ కే ఉపర్ గణపతి
5 हॉर्स के ऊपर लक्ष्मी और गणपति बप्पा। कितने फीट से जाएगा अंकल ये मूर्ति? 25 फीट का, 25 फीट का है। 25 फीट से बना रहे। ओके, और एक स्टिप है। ओके ओके, सो इधर 2 पार्ट्स लेते हैं इसरंट। इधर 25 फीट्स होता इकड़ गुर्रालु अंटे 5 हॉर्सेस अयితే వచ్చేనే కింద పైన వచ్చేసి ఇంకో పార్ట్ లో వచ్చేసి అయితే మనకు ఏమంటారు మన గణపతి బప్ప ఇంకా లక్ష్మీ మాత అయితే బ్యాక్ డ్రాప్ ఇంకా పైన చూస్తారంట 25 ఫీట్స్ పోతుంది ఆ మూర్తి వచ్చేసి ఈ బూల్ గణపతి ఓకే బూల్ గణపతి అంట చూసుకోవచ్చు ఇక్కడ మన శివుని రూపంలో అయితే అండ్ ఇంకోటి వచ్చేసి అన్నమాలే చూసుకోవచ్చు కంటిన్యూస్ ఏమంటారు స్టిక్స్ కట్టింగ్ ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంది ఇట్ సైడ్ చిన్న విగ్రహాలు కూడా చేస్తారు అన్న వాళ్ళు పెద్ద విగ్రహాలు కితే ఫీట్ దగ్గర అంకల్ చెప్పిన హమారా పాస్ 1 ఫీట్ సే చాలు కర్కే 20 ఫీట్ తక్ మూర్తి ఆప్ 22 ఫీట్ తక్ మూర్తి మిలేగా ఓకే నైస్ నైస్ సో 1 ఫీట్ నుంచి 22 ఫీట్స్ వరకు అయితే ఎవర్ ప్రైస్ రేంజ్ కితే దగ్గర అంకల్ స్టార్టింగ్ అప్నే పాస్ 100 సే స్టార్ట్ హై 100 రూపాయ సే స్టార్ట్ ఓకే ఓకే 100 రూపాయ సే స్టార్ట్ హై 2 లక్ష రూపాయ తక్ మూర్తి యాపే ఓకే 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 ये शंकर भगवान जी का रूप में है okay. नंदी के ऊपर बैठा हुआ है okay. ये एक मूर्ति बड़ा मूर्ति है okay. 16 फीट का इधर 16 फीट है वो घोड़ा का ये महाराजा पैटर्न पे है ये okay, okay, महाराजा पैटर्न बैकग्राउंड बैकड्रॉप भी आता है इसका नहीं इसके बैकग्राउंड कुछ भी नहीं आएगा okay, okay. महाराजा साइड में घोड़ा का वो सेटिंग है ओके इधर मैं साइड के गुर्रम मजा मैं गणपति बप्पा स्टैंडिंग पोजिशन అండ్ బ్యాక్ లో వచ్చేసైతే ఇంకో ఇంకో యూనిక్ కాన్సెప్ట్ ఓకే ఏక్ లయన్స్ హై ఓకే 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 ఏక్ నంది హై ఏక్ రాట్స్ హై ఓకే ఓకే ఒక రాట్ అంట ఒక నంది అంట ఇంకో మన వచ్చేసైన లయన్ అంట మధ్యల పైన వచ్చేసి మన శివున్ రూపంలో అయితే మన గణపతి బాప్ప అయితే దర్శనం ఇస్తుండు బ్యాక్ డ్రాప్ లో మనకు స్నేక్స్ కూడా రాబోతుంది మన డమరూ మీద అయితే మన గణపతి బాప్ప విరాజమైన ఉండు మన మొచ్చం వచ్చేసి గణపతి బాప్ప కూడా వచ్చేసి పైన వచ్చేసి 6 ప్యాక్స్ అయితే ఉన్నాయి సో బ్యాక్ డ్రాప్ లో కూడా స్నేక్స్ అయితే రాబోతున్నాయి అంకల్ జీ ఇది బాల గణపతి ఓకే బాల గణపతి మన శివలింగం ఉంది దానిలో వాటర్ మన పాలు వస్తారు కదా ఓకే ఆ ప్యాటర్న్ లో ఉంది చిన్న గణపతి నైస్ 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 ఈ అపనా పక్షి కా ఉపర్ హై ఓకే ఆ ఏబి ముంబై ప్యాటర్న్ హై ఓకే ఓకే సరస్వతి కా రూప్ మే ఓకే ఏ కౌన్సా పక్షి అంకల్ నిచే ఉస్కో క్యా బోల్తే వాతు బోల్తే నా వాతు టైప్ మే హై ఓకే 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 నైస్ 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 ఏ కితే ఫిట్ సక్ రేగా అంకల్ జీ మూర్తి గణపతి ये कितने फीट से करेगा मूर्ति बड़ा वाला ये 14 फीट है ओके 14 फीट से अंडा वच्चेसी मूर्ति इदि वच्चेसी ये आपका 7 टू 8 फीट रहेगा शंकु गणपति शंकु गणपति ओके शंकु से गणपति बना ओके ओके डिफरेंट ओके ओके शंक्स नी मैं लास्ट टाइम लीव देचినట్టు ఇది శంక్స్ తో నిషిరు ఓకే ఓకే నైస్ నైస్ సో లాస్ట్ టైం వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి మన జురాసిక్ పార్క్ వాల్ గాకుండా మస్త్ ఫేమస్ అయింది విగ్రహం కూడా జురాసిక్ పార్క్ లో అయితే మన ఏమన్నా ఫిల్కానా దగ్గర అయితే విగ్రహం కూడా పెట్టుండే నేను కవర్ కూడా చేసి ఉండే మస్త్ అంటే డెకరేషన్ కూడా మంచిగా చేసి ఉండే అన్న వాళ్ళు అయితే మోస్ట్ ఫేమస్ లాస్ట్ టైం పోయిన షెడ్స్ లో ఒకటి వచ్చేసి మన జురాసిక్ పార్క్ ఇది మల్లారి గణపతి ముంబై ప్యాటర్న్ ఓకే మల్లారి గణపతి ముంబై ప్యాటర్న్ అంట చూసుకోవచ్చు మీరు ఇక్కడ మొత్తం అయితే ఇది వచ్చేసి పైన మనకు స్నేక్ కూడా వస్తుంది ఇది వచ్చేసి ఎన్ని ఫీట్ అంకుల్ ఇది 8-9 ఫీట్ 8-9 ఫీట్స్ అంట వచ్చేసి పైన స్నేక్ మొత్తం వచ్చేసి వరకు అయితే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ విగ్రహాలు అయితే మన ఏమంటారు చిన్నపిల్లల అయినా లేకపోతే మీ ఏమైనా మీ ఇంట్లో పెట్టాలి మీ అపార్ట్మెంట్స్లో పెట్టాలన్నా నార్మల్ సైజ్ మన గణపతి బప్ప విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వచ్చేసి మేము చూసుకోవచ్చు మన పికాక్ మీద అయితే మన గణపతి బప్ప అయితే విరాజమానై ఉన్నారు కింద వచ్చేసి మన ఎలుక అయితే ప్రతి ఒక్క దానికి ఎలుక వేరే వేరే కాన్సెప్ట్స్ అయితే ఇది వచ్చేసి మన ఏమంటారు ఆవు ఆవు మీద అయితే మన గణపతి బప్ప విరాజమాన్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మన ఏమంటారు పికాక్ ఇది వచ్చేసి వేరే కాన్సెప్ట్లో చూసుకోవచ్చు మీరు అది వచ్చేసి వేరే కాన్సెప్ట్లా అండ్ ఇక్కడ వచ్చేసి మన ఎలుక ఎలుక మీద అయితే మన గణపతి బప్ప అయితే విరాజమాన్ చేసి ఉన్నారు ఎలుక వచ్చేసి మీరు చూసుకోవచ్చు సైజు అండ్ ఇది కూడా వచ్చేసి మన ఎలుక ఎలుక మీదనే మన గణపతి బప్ప అయితే విరాజమాన్ సైజ్ కూడా వచ్చేసి నియర్ నియర్గా ఇది వచ్చేసి ఏమంటారు 4 ఫీట్స్ 4.5 ఫీట్స్ ఇది వచ్చేసి మన 5 ఫీట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్ అయితే ఉంటాయి సో అట్లా వచ్చేసి మీరు చూసుకోవచ్చు మన అన్న వాళ్ళ దగ్గర అయితే ఎకో ఫ్రెండ్లీలా డై వి కూడా చేస్తారు ఒకవేళ మీరు ఎకో ఫ్రెండ్లీగా డై కావాలనేసరికి అయితే మనం మీకు మొత్తానికి స్ట్రక్చర్డ్ కావాలనేసరికి అయితే అది కూడా మన అవైలబుల్ అయితే ఉన్నాయి 3 ఫీట్స్ అంటే చిన్న చూసుకోవచ్చు మీరు 1 ఫీట్ నుంచి మనకు వచ్చేసి 4-5 ఫీట్స్ వరకు అయితే ఇవి కూడా దొరికిపోతాయి మనకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన శివుడు శివుడు పార్వతి టోటల్ ఫ్యామిలీ ఓకే ఇది వచ్చేసి మన మొత్తం ఫ్యామిలీ చూసుకోవచ్చు మీరు శివుడు పార్వతి గణపతి బప్ప కార్తీక అండ్ కింద వచ్చేసి మన పికాక్ అండ్ అటు వచ్చేసి మన ర్యాట్ ఇక్కడ కూడా కంటిన్యూస్ పని అయితే ఇంకా ఆల్ అండ్ ఆల్ నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మహారాజా రూపంలో అయితే మన గణపతి బప్ప దర్శనం ఇస్తుండు లెఫ్ట్ రైట్లో వచ్చేసి మన ఏనుగులు అయితే వస్తాయి అండ్ ఉస్సైడ్కి అంకల్ చూ లాస్ట్ వాళ్ళ లాస్ట్ వాళ్ళ పంచముఖి హనుమాన్ ఓకే ఓకే పంచముఖి హనుమాన్ రూపంలో అయితే చూసుకోవచ్చు ఓకే నైస్ సో మన గద అయితే ఉంది కింద లోపల కొనికైతే ప్లేస్ లేదు అన్న వాళ్ళు అయితే పనిచేస్తారు
ఇంకా ఎవరిని డిస్టర్బ్ కాకుండా మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు. మీరు కూడా వచ్చినప్పుడైతే మెల్లగా అయితే చూసుకొని అయితే నార్మల్ అయితే చూసి ఇవ్వండి. అన్న నంబర్ కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. లొకేషన్ కూడా అయితే మీకు ఏమంటారు గూగుల్ మ్యాప్స్లో అయితే పెట్టేస్తా. వచ్చి డైరెక్ట్ వచ్చి బుక్ చేయాలంటే బుక్ చేసుకోండి. మీకు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చేది ఉంటే ఇంకా మస్తు ఏమంటారు 77 డేస్ అయితే ఉన్నాయి. 76 డేస్ గణపతి బొప్ప ఏమంటారు మన ఫెస్టివల్ రానికి అయితే. ఓకే, మన పైన వచ్చేసి మన శివుడు అంట, పైన వచ్చేసి బ్యాక్లా మన ఇంకోటి బ్యాక్ డ్రాప్ అయితే మనకు రెండు నంది ఫేసెస్ అయితే వస్తాయి. మన గణపతి బొప్ప మహారాజా స్టైల్ అయితే విరాజమాన అయి ఉన్నారు. కింద వచ్చేసి మన ఎలుక కూడా అండర్ ప్రాసెస్ ప్రిపరేషన్లో అయితే ఉంది. ఇది వచ్చేసి ఇంకో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది మన హనుమంతుడు స్వామి. ఓకే, ఇది రామవతారల గణపతి. ఓకే, ఇది లక్ష్మణ్. ఓకే నైస్. సో ఇది వచ్చేసి ఇంకో కొంచెం యూనిక్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి హైట్ ఎంత అవుతుంది అన్న మొత్తం? ఇది 13 ఫీట్, 14 ఫీట్ ఉంటాయి. 14 ఫీట్లు. సో బ్రాడ్ గణపతి, బ్రాడ్ అంటే మన దొల్పెట్ల ఇట్లా పెద్ద పెద్ద. ఓకే ఓకే, బుజ్జ గణపతి. ఓకే ఓకే ఓకే. సో ఎకో ఫ్రెండ్లీలా బుజ్జ గణపతి చేయాలంటే ఒక ఏమంటారు మస్తు ఏమంటే క్రియేటివిటీ కావాలి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు బుజ్జ గణపతిలు ఒకటి కాదు 2-3 పీసెస్, 4 పీస్, 5 పీస్ అయితే ఉన్నాయి. ఇవి బుక్ అయినాయి అంకుల్ మన? ఇవి 3 పీస్ అయిపోయినాయి. ఓకే ఓకే ఓకే, 3 పీసెస్ అయిపోయినాయంట. మన ఆల్రెడీ అయిపోయిన ఎక్కువ ఫ్రెండ్లీలా మన దుల్పెట్ స్టైల్ చేయాలంటే ఏమంటారు కొంచెం క్రియేటివిటీ కావాలి మొత్తానికి అయితే. సో ఇంకోటి మీరు చూసుకోవచ్చు బాలాజీ రూపం అంట బ్యాక్లో అయితే. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ సింహం అండ్ మధ్యలో వచ్చి మనం గణపతి బప్ప మహారాజా స్టైల్లో అయితే విరాజమాన అయి ఉన్నారు. మనకి ఇక్కడ వచ్చేసి అయితే చూడొచ్చు డిఫరెంట్ పికాక్స్ అయితే, అంటే డిఫరెంట్ మల్టిపుల్ పికాక్స్ అయితే వచ్చినాయి ఈ విగ్రహంలో అయితే. మనకు కింద వచ్చేసి ఒక పికాక్, ఇది ఒక పికాక్, ఇది ఇంకోటి బ్యాక్ డ్రాప్లో మన గణపతి బప్ప కూడా పికాక్లోనే కూర్చున్నట్టయితే ఉంది. బ్యాక్ డ్రాప్లో కూడా మన మొత్తానికి అయితే మనకేమంటారు నెమలి అంటే బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది మొత్తానికి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఒక ఇంకో విగ్రహం మన ఆవు మీద ముంగలైతే విష్ణు మహేశ్వర లెక్కనే. ఇది 3 ఫేస్ ఉంటాయి కదా. ఓకే, ఇక్కడ సెట్ అవుతుంది, ఇంకా సెట్ కాలేదు. ఓకే ఓకే, ఇది త్రినాథ్ భగవాన్ లెక్కన ఉంటుంది. ఓకే, ఇంకా ఫేసెస్ అయితే సెట్ అవ్వాలంట ఇక్కడ దీనికైతే. సో ఇది వచ్చేసి మనకు నియర్గా అంటే 7-8 ఫీట్స్ అనుకోండి ఈ విగ్రహం కూడా వచ్చేసి మనకు. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇంకో మహారాజా స్టైల్ గణపతి అయితే ఉంది. సో ఇది వచ్చేసి మన ఆల్ ఇన్ ఆల్ కాన్సెప్ట్స్. ఇంకా ఏమంటారు మొత్తం బ్యాక్ ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు ఇంకా రావడం అయితే జరుగుతుంది. సో ఇంకోలు ఇది కాకుండా ఇంకా మన కాన్సెప్ట్స్ ఏమైనా క్రియేట్ చేస్తారా? ఇంకా చాలా ఉన్నది. ఓకే, అండర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ట్రాక్టర్ కొడుతున్నారు అందరూ. ఓకే ఓకే ఓకే, ట్రాక్టర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది పని. సో ఎన్ని రోజుల మొత్తం మన విగ్రహాల అవుట్పుట్ ఎన్ని రోజులు అయితే వచ్చేస్తుంది మనకు అన్ని విగ్రహాలు? 2-3 డేస్ ముందు మనం మొత్తం డెలివరీ ఇవ్వాలి. ఆ లెక్కన ప్రకారం మనం ఆర్డర్ తీసుకుంటున్నాం. ఓకే, ఇంకా చేస్తున్నాం పని, వర్క్ జరుగుతున్నాయి అట్లా. ఓకే ఓకే ఓకే, నైస్. 25 మెంబర్స్ మన దగ్గర వర్కర్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అలాగే డే నైట్ పని చేస్తున్నారు. ఓకే ఓకే, డే నైట్ కంటిన్యూస్ ఈ సంవత్సరం. ఓకే, దానికోసం డే నైట్ పని చేసి మనం కొంచెం. మన వర్కర్స్ ఎక్కడ నుంచి అన్న? మన కలకత్తా మొత్తం. నైస్. ఓకే, కొంచెం ఎస్పెషల్ మన రేట్ కూడా అంత పెంచలేము. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే ఆ రేట్ ప్రకారం ఇస్తున్నాం. మీరు రండి, మన రీజనబుల్ రేట్లో మనకు ఇక్కడ బిగ్గలు దొరుకుతాయి. మన 100 రూపీస్ నుంచి అక్కడ 2 లక్షల రూపీస్ దాకా మన బిగ్గలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అన్న వచ్చేసి ఇంకోటి అన్న మా సబ్స్క్రైబర్స్ వస్తే మన ఆఫర్ మన కంపల్సరీ ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడైతే. సో అన్న మన సబ్స్క్రైబర్స్ వచ్చి నా వీడియో అయితే చూపిస్తే అన్న అయితే కొంచెం కంపల్సరీ ఆర్డర్ ఆఫర్ అయితే ఇస్తూనే ఉంటాడు డెఫినెట్లీ. ఇక్కడ వచ్చి జాగ్రత్త క్రాసింగ్ అయితే అవ్వాల్సి వస్తుంది. మీరు కావాలంటే వచ్చి అయితే బుక్ అయితే చేసుకోవచ్చు. విగ్రహాలు అన్న ఆల్రెడీ అయితే చెప్పేసాను. అన్న నంబర్ కూడా అయితే డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను నేను. బయట ఆల్రెడీ మీకు అయితే పోస్టర్ కూడా చూపించిన. ఏమైనా ఉంటే ఆర్డర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా బుకింగ్స్ మీకు కావాలంటే మీ షెడ్ పెద్దది అనేసి ఎవరైనా పెడుతున్నారు అంటే అలా షెడ్ దగ్గర కూడా మీరు అయితే బుకింగ్స్ కూడా చేపించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన కేకే మోడల్ దగ్గర వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఇంకా అవుట్పుట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చి అయితే అన్నతో అయితే మాట్లాడదాం మొత్తానికి తెలుసుకుని. ఇంకా అవుట్పుట్ వచ్చినాక క్లారిటీ వచ్చినాక పెయింటింగ్ అయినాకైతే మొత్తం ఇక క్లారిటీ వస్తుంది మనకు కూడా. ఏం అసలు ఎట్లా ఉన్నాయి విగ్రహాలు ఈసారి అన్న అయితే చెప్తుంది కొంచెం డిఫరెంట్ అయితే ట్రై చేసారంట వాళ్ళు. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో నచ్చుంటే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కింద బెల్ ఐకాన్ అయితే నొక్కండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పుడు దాకా జై హింద్, జై భారత్.